శ్రీకాకుళం జిల్లాలో జేమ్స్ కోవిడ్-19 హాస్పిటల్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితులలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను రక్షణకు క్వారంటైన్ సెంటర్లో సేవలు అందించిన తమను కోవిడ్ రికవరీ ఎక్కువ అవడంతో తమను అర్ధాంతరంగా తొలగించారని ఆందోళన వ్యక్తం చేశారు. మళ్ళీ ఈ గవర్నమెంట్ జగనన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు ఈ నోటిఫికేషన్స్ ఇన్ని పడ్డాయి, అది కూడా కోవిడ్ పరంగా. ఇన్ని పడినప్పుడు కోవిడ్లో ఇంత రిస్క్లో ఉన్న మాకు పోస్టింగ్స్ ఇవ్వట్లేదు. ఎన్నో పోస్టింగ్స్ పడ్డాయి, జీజీహెచ్ పడింది, వేరే డిఎంఎన్హెచ్ఓ పడ్డాయి, అన్ని పడ్డాయి. అన్నింటిలో మమ్మల్ని ఎందుకు రిక్రూట్ చేసుకోవట్లేదు? మిగిలిన వాళ్ళందరికీ రిక్రూట్ చేసుకుంటున్నారు. మమ్మల్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి, దయచేసి ఒక్కసారి గుర్తు చేసుకొని మాకు రెగ్యులర్ పోస్ట్ ఇమ్మని మేము అడగట్లేదు. కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ కానీ ఒక్క అవకాశం ఇమ్మని అడుగుతున్నాము. ఈ 3 మంత్స్కి వెయిటేజ్ లేదని చెప్తున్నారు. వెయిటేజ్ లేకుండా సర్టిఫికేట్ తీసుకోండి అంటున్నారు. ఆ సర్టిఫికేట్ తీసుకొని ఏం వాల్యూ అండి వెయిటేజ్ లేకపోతే? రేపు పొద్దున్న మాకు సీనియారిటీ అయిపోద్ది, మాకు వేరే పోస్టులు ఎప్పుడో 5 ఇయర్స్ 6 ఇయర్స్ తర్వాత పడతాయి. అప్పుడు సీనియారిటీ అయిపోతే మేము అన్ఫిట్ జాబ్స్కి, ఇలాంటప్పుడు మాకు యూజ్ ఉండదు కదా. సో ఇలా ఇప్పుడు మేము ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి వెళ్ళినా కూడా మమ్మల్ని తీసుకోవట్లేదు వాళ్ళు. మేము డిమాండ్ చేయడానికి కూడా లేదు శాలరీ. మా ఏజ్ అయిపోతుంది ఇక్కడ 34, 35, 36 అబోనే ఉన్నారు తప్ప ఎవరు ఫ్రెషర్స్ లేరండి. ఇప్పుడు రిలీవ్ అయిన వాళ్ళు ఎవరూ లేరు. దయచేసి ఒక్కసారి మా బాధని అర్థం చేసుకొని ఈ గవర్నమెంట్ మాకు న్యాయం చేస్తుందని, అది జగనన్న గవర్నమెంట్లో న్యాయం జరుగుతుందని ఇంతమంది ఆడపిల్లలు మేము అడుగుతున్నాము. ఇంతమంది కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి. దయచేసి ఈ గవర్నమెంట్ జగనన్న ఒక్కసారి మమ్మల్ని అందరినీ చూడండి. ఇంతమంది రోడ్డున పడి మా పిల్లల బతుకులు, మా కుటుంబ బతుకులు మీ చేతుల్లోనే ఉన్నాయి. ఇప్పుడు దయచేసి మమ్మల్ని ఆదుకుంటారని మేము ఎంతో నమ్మకంతో మీకు ఇది తెలియాలని మేము ఈ వీడియో తీసి మీకు సెండ్ చేస్తున్నాం.